వేదిక మీద ఉన్నటువంటి జేడీలు అలాగే వివిధ విభాగాలకు చెందినటువంటి పెద్దలు అధికారులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుదామని చెప్పి విచ్చేసినటువంటి పెద్దలకు అందరూ మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కిసాన్ మేళాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, ఆ రోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు కన్నబాబు గారు కూడా విచ్చేయడం, మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం, అలాగే సంబంధించినటువంటి విభాగ అధిపతులందరితో కూడా మాట్లాడడం కూడా మనందరం కూడా గత సంవత్సరం మనం చూడడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కిసాన్ మేళాను ఏర్పాటు చేసి మన ప్రాంతంలో మన రిసెప్ స్టేషన్ పదిలో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఏవైతే పంటలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మన సైంటిస్టులు కనుగొంటున్నటువంటి కొత్త అధునాతనమైనటువంటి విధానాల్ని, కొత్త రకాలైనటువంటి సీడ్స్ ని, అలాగే కొత్త రకాలైనటువంటి వ్యవసాయ సంబంధించినటువంటి అధునాతన ఆధునీకరణ సంబంధించినటువంటి వ్యవసాయ కార్యక్రమాలని అన్నింటినీ కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కిసాన్ మేళాలో మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాధాన్యతో మీ అందరికీ తెలుసు. అందుకే మొట్టమొదటిగా మనం ప్రకటించినటువంటి నవరత్నాల్లో మొట్టమొదటి స్కీము వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం. ఈ రాష్ట్రంలో రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి అమితమైనటువంటి అభిమానం, వ్యవసాయం పట్ల ఆయనకు ఉండేటువంటి ఇష్టం అన్ని కూడా మనందరం కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికన్నా ఏదన్నా సాయం చేయాలన్నటువంటి మాట వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ముందు మేలు చేయాలంటే అది రైతాంగానికి మనం మేలు చేయాలి, వ్యవసాయంగా మనం మేలు చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ, అనేక పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ రైతాంగానికి మేలు జరిగినటువంటి సందర్భాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, మళ్లీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతూ ఉందనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలిసినటువంటి నిజం. ఇది ఇంకెవరికి చెప్పాల్సినటువంటి పని లేదు, ఎవరిని అడగాల్సినటువంటి పని కూడా లేదు. ఈరోజు రైతులకి, వ్యవసాయానికి, వ్యవసాయంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దానికి సంబంధించినటువంటి విభాగాలు అనేక రకాలైనటువంటి ఉన్నాయి. అది హార్టికల్చర్ కానివ్వండి, వెటనరీకి సంబంధించినటువంటి కానివ్వండి, ఏ రంగానికి సంబంధించినా సరే దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలని ఒక కొత్త సిస్టమ్ ని తీసుకుని వచ్చి ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టినటువంటి ఘనత కూడా ఒక్క మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందనేటువంటి మీ అందరికీ తెలుసు. పూర్వం ఎరువులు కావాలంటే ఏ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి మన సొసైటీల దగ్గరికి వెళ్లి మనం ఎరువులు తెచ్చుకునేటువంటి క్యూ లైన్ లో నిలబడి ఎరువులు తెచ్చుకునేటువంటి సందర్భాలు మనం చూసాం. మనం ఎప్పుడో కాదు 2019వ సంవత్సరంలో కూడా అది మనం చూసాం. కానీ సంవత్సరం గడవక ముందే రైతు భరోసా కేంద్రాల ద్వారా డోర్ డెలివరీ చేసేటువంటి మీ గ్రామానికే ఎరువులు తీసుకుని వచ్చి అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది. ఈరోజు కొత్తగా ఒక కొత్త పాలసీని రైతులకు ఒక వారికి ఏదైనా ఇబ్బంది వస్తే, వారికి వ్యవసాయంకి ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్ని కూడా ఆదుకునేటువంటి దానికి ఒక పోలీస్ స్టేషన్ కూడా రైతులకు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలుసు. అది ఏ మేరకు సాధ్యపడుతుందో, ఏ రకంగా దాన్ని మెటీరియలైజ్ చేయాలనేటువంటి దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అంటే రైతులకు కష్టం వస్తే, ఒక సామాన్యుడికి కష్టం వస్తే ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో, అదే రకంగా ఒక రైతు కూడా కష్టం వస్తే ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అంత సూక్ష్మంగా, అంత కింద స్థాయిలో రైతుకు ఏదైనా కష్టం వస్తే, ఏదైనా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఎవరైనా ఇబ్బంది పెట్టి మార్కెట్ లో దాన్ని చలామణి చేసి రైతులకు ఇబ్బంది కలిగితే వారికి ఎవరు ఆదుకుంటారనేటువంటి దానికి సమాధానం ఎతకాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు అనేక రకాలైనటువంటి అనేక వ్యవసాయంలో అనేక రకాలు చూస్తాం. ఈరోజు కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినటువంటి అనేక మనం ప్రొడక్షన్ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కోవిడ్ లాంటి ఓ మహమ్మారి ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన తర్వాత
ప్రజలకు కూడా సామాన్యుడు కూడా ఆరోగ్యం పట్ల ఏ రకమైనటువంటి భద్రత ఆరోగ్యంకి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది కూడా మనం సామాన్యుడు చూస్తా ఉన్నాం. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చూసిన తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కానీ లేదా ఈ ఎక్కువ పెస్ట్ ఇబ్బంది లేకుండా మనం ఫార్మింగ్ చేసే వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ద్వారా మనం వాటిని తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి దానికి అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ చూసాం. దానికి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు చేస్తున్నటువంటి ఫార్మింగ్ ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో, ఈరోజు ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రోడక్ట్స్ వస్తా ఉన్నాయి. ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి కొన్ని భూమి సారం బట్టి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి భూసారానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కొన్ని వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మన అనకాపల్లి మునోపాక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి మాడుగుల చోడవరం ప్రాంతాల్లో చెరుకుకి ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేటువంటి రైతాంగం ఉంది. ఇప్పుడే సోదరులు చెప్పారు కాఫీకి దాదాపు 70,000 హెక్టార్లు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని బట్టి అక్కడ వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని బట్టి ఈరోజు లంబసింగి లాంటి ప్రాంతంలో స్ట్రాబెర్రీస్ పండించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. యాపిల్స్ పండిస్తా ఉన్నాం. ఈరోజు పూర్వం కావాలి యాపిల్ కావాలంటే కాశ్మీర్ నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. స్ట్రాబెర్రీస్ కావాలంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ మనకున్నటువంటి మన పరిశోధన కేంద్రాలు కానీ లేకపోతే మనకున్నటువంటి అధికారులు కానీ వారు ఆ ప్రాంతాల్లో చేసినటువంటి రీసెర్చ్లు, ఆ ప్రాంతంలో చేసినటువంటి కొన్ని ప్రయోగాల ద్వారా మన ప్రాంతాల్లో కూడా అనేక రకాలైనటువంటి ఫ్రూట్స్ ని, అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని మనం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి దాన్ని ఈ ప్రాంతంలో రీసెర్చ్ స్టేషన్స్ లో మన 3 జిల్లాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు అభినందిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి మరింత మేలు జరిగేటువంటి విధంగా కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ రాబడి వచ్చేటువంటి విధంగా మన రైతాంగాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి ఒక పక్క ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అధికారులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు వారు చేస్తారు, సైంటిస్ట్ గా మీరు చేయాల్సినటువంటి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.